కేఆర్కే బాగుంది భయ్యా చాలా. ఎందుకంటే మనం విజయ్ సేతుపతి కోసం అందులో టూ బ్యూటిఫుల్ హీరోయిన్స్ అండ్ కమర్షియల్గా ఉన్న హీరోయిన్లను తీసుకోవడం జరిగింది. ఫస్ట్ నుంచి కూడా దీనికి సినిమాకు మన ఆడియన్స్లో తెలుగు ఆడియన్స్లో కూడా మంచి హైప్ అయింది. దానికి తగ్గట్టే ఒక విజయ్ సేతుపతి అండ్ వాళ్ళిద్దరిని ఎక్కడ డిగ్రేడ్ చేయకుండా ఆ సబ్జెక్ట్ మనం ట్రైలర్ వదిలినప్పటి నుంచి కూడా, ఎందుకంటే ఒక అబ్బాయి ఇద్దరు లవ్ చేస్తే ఎలా ఉంటుంది, ఎక్కడ ఏదైనా ప్రాబ్లమ్సా లేదా ఒకరిని వదిలేసి ఒకరిని చేసుకుంటారా అన్న క్యూరియాసిటీని అయితే తీసుకొని వచ్చాడు. ఎందుకంటే హీరోకు ఒక ప్రాబ్లం ఉంటుంది, ఇద్దరు హీరోయిన్లకు ప్రాబ్లమ్స్, అందరూ ఒక ప్రాబ్లంలో ఉన్న కంటెంట్ను వాళ్ళ ముగ్గురిని కలిపి వాళ్ళ ప్రాబ్లమ్స్ని ఎలా రెక్టిఫై అయ్యాయి, దాంట్లో పాటు మధ్యన ఉన్న ఈ లవ్ స్టోరీ ఏదైతే ఉందో వాళ్ళిద్దరి ముగ్గురి మధ్యన, ఇద్దరి మధ్యన కూడా కాదు ముగ్గురి మధ్యన ఉన్న కెమిస్ట్రీని డీల్ చేయడం జరిగింది. అందులో ఇక్కడ ఇంటర్వెల్ బ్యాంగ్లో తను ఒక 5 మినిట్స్ ఒక 7-10 మినిట్స్ ఒక ఎపిసోడ్ ఉంటుంది. అంటే 5 మినిట్స్ సింగిల్ చాట్ లాగా వాళ్ళ ముగ్గురి మధ్యన కాన్వర్జేషన్ అయితే ఏదైతే ఉందో అది హైలైట్ అయ్యా సినిమాకు. దాంతోపాటు కామిక్ జానర్లో వాళ్ళకున్న ఇప్పుడు డైలాగ్ తింటూ ఏ కామెడీ అయితే ఏదైతే ఉందో, అంటే సీరియస్లో కూడా ఒక కామిక్ జానరు ఇంక్లూడ్ చేయడం జరిగింది. అలాగే ఎమోషన్స్ను లీడ్ చేయడం జరిగింది. తన ప్రాబ్లమ్స్కు ఇతను ఎలా సొల్యూషన్ ఇచ్చాడు అన్న దానికి ఇప్పుడు విజయ సేతుపతిని తీసుకుంటే తనకున్న ప్రాబ్లం ఒకటి ఉంటుంది, సమంతకు ఒక ప్రాబ్లం ఉంటుంది, నయనతారకు ఒక ప్రాబ్లం, ముగ్గురు కలిసి యాడ్ అయినప్పుడు ఆ ప్రాబ్లమ్స్ని ఎలా డీల్ చేశారు, అందులోనూ వీళ్ళిద్దరి కెమిస్ట్రీ ఎలా ఉంది, ముగ్గురి ఒకరిద్దరి కెమిస్ట్రీ కాదు, ఎందుకంటే హీరో హీరోయిన్ కాదు, హీరోయిన్స్ హీరో కెమిస్ట్రీ ఆ డీల్ చేయడం మాత్రం బాగుంది. ఎక్కడ హీరోయిన్ బ్యాలెన్స్ను ఇద్దరిని ఎవరిని తగ్గియకుండా సమంతను నయనతారను చాలా బాగా డీల్ చేశాడు. అందులో మంచి కామిక్ జానర్ చూస్తే మాత్రం అది ఒక ఎంటర్టైన్మెంట్ ఒక ఫన్ జోన్ లో ఉండేటట్టు అనిపిస్తుంది. మన సినిమా డెఫినెట్ గా ఫన్ జోన్ యా ఫన్ జోన్ లోని ఎండ్ ఆఫ్ ది టైం వరకు కూడా మళ్ళీ మన కత్రినాకు కూడా వస్తుంది. మళ్ళీ కేకేకే అంటే 2 కేకేలు ఉన్నాయి, కేకే అనే కత్రినాకు అయి కూడా ఒకటి, ఆ ఎండ్ ఆఫ్ ది పంచ్ బాగానే ఇచ్చాడు. అది ఆ జానర్ లో బాగానే ఉంది. సాంగ్స్ మనకు 2 సాంగ్స్ ఎక్కుతాయి భయ్య, కొంచెం అనిరుద్ధ్వి పబ్ సాంగ్ ఈ ముగ్గురి కాంబినేషన్లో ఉన్నదే హైలైట్ సాంగ్. మిగతా సాంగ్ కంటే కూడా సబ్జెక్టు నేరేషన్ అండ్ కామిక్ జానరు ప్లస్ సినిమాకు. థ్యాంక్ యూ. ఏది స్టోరీలో ఒక చెప్పాను కదా, ఇది ట్రయాంగులర్ లవ్ స్టోరీ, ట్రయాంగులర్ ఫ్యామిలీ స్టోరీ, ట్రయాంగులర్ అన్ని గాల్ టైప్ ఆఫ్. మరి హీరో ఇద్దరికి న్యాయం చేస్తారా చివరిలో? న్యాయం చేసినట్టే అనిపించింది. మనం కూడా సాటిస్ఫాక్షన్తోనే న్యాయం చేయకుంటేనే మేలు ఇద్దరికి, సేతుపతికి ఇద్దరికి ఎందుకు, మనకు కూడా కావాలి కదా అనిపిస్తుంది. థ్యాంక్ యూ. పెద్ద హీరోయిన్లు ఓవరాల్గా ఎలా ఉందండి మూవీ? చాలా బాగుంది మూవీ, మంచి కామిక్ ఛానల్ తీయడం జరిగింది. దీన్ని కూడా సీరియస్లో కామెడీ అనేది డైలాగ్స్ కూడా పడ్డాయి. హిట్ ఆ మూవీ అండి, మూవీ హిట్, చాలా బాగుంది. రేటింగ్ ఎంత ఇస్తారు? రేటింగ్ అక్కర్లేదు, ఈ టైప్ ఆఫ్ వల్ల ఎంటర్టైన్ కావడమే సినిమా. దాంతోపాటు కొంచెము టికెట్ రేట్లు కొంచెం రీజనబుల్గా పెట్టుకుంటే కనుక బాగానే ఆడతాయి. సార్ అయితే రేపు ఆచార్య చాలా గ్రాండ్గా రిలీజ్ అవుతుంది కదా, సో ఆచార్య ముందు ఈ సినిమా పరిస్థితి ఎలా ఉంటుంది? ఓన్లీ 1 డేకి పరిమితం అయ్యేటట్టు ఉంటుందా, లేకపోతే ఆడే అవకాశాలు ఉంటాయా? కొంచెం కష్టంగానే, ఎందుకంటే ఆచార్య ముందర ఏ థియేటర్ మన వాళ్ళకు తమిళ వాళ్ళు ఎలాగో చూస్తారు, ఎందుకంటే ఇప్పుడు కూడా మనం షోస్ చూస్తే కనుక తమిళ వాళ్ళకు దీనికి ప్రిఫరెన్స్ ఇచ్చే తమిళ జనాలు ఉన్నారు. మన తెలుగు ఆడియన్స్ కోసం కూడా, తెలుగు విజయ్ సేతుపతి అంటే తెలుగు ఆడియన్స్ కూడా చాలా రీచింగ్ ఉంటారు. కానీ ఆచార్య ముందు అనేది అది ఎప్పుడు ఉండదు, అందుకనే 1 డే ముందు తనకు కావాల్సిన బడ్జెట్ సబ్జెక్టు, ఎందుకంటే జనాలకు రీచింగ్ అనేది ఈ రోజు అయిపోద్ది. సో ఓన్లీ 1 డే కోసం ఎందుకు రిలీజ్ చేసినాడు? ఆ కలెక్షన్స్ వస్తాయంటారా? ఒక 1 డే రోజు ఏమీ లేవు కదా థియేటర్లు, ఓన్లీ దీనికే ఇచ్చారు కాబట్టి కేఆర్కేకి ఒక పర్మిషన్ అనేది ఉంది కాబట్టి అది హ్యాపీయే. ఓకే, తను తర్వాత ఏం రిలీజ్ చేయొచ్చు అంటే డిపెండ్ ఆన్ వాళ్ళిద్దరి మధ్యన. అందులో మనకు ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు కాబట్టి ఎలాగూ వస్తారు. విజయ్ సేతుపతి మీద ఒక పాజిటివ్ మన తెలుగు ఆడియన్స్లో కూడా ఉంది. దాంతోపాటు మనకు అంతకుముందు చిరంజీవి సినిమాలో కూడా చేశాడు కాబట్టి ఫస్ట్ నుంచి కూడా విజయ్ సేతుపతి అంటే మనవాడు అన్న ఫీలింగ్ కూడా ఉంది జనాలకు. దాన్ని రీచ్ అయ్యారు ఈ ఒక్కరోజు అనేది తన బడ్జెట్కు ఆ సినిమాకు మన తెలుగు ఆడియన్స్కు రీచ్ అవుతుంది డెఫినెట్గా. ఎందుకంటే ఇప్పుడు ఎలా ఉందంటే అప్పుడు 100 రోజులు ఒక థియేటర్ ఉండేది, ఇప్పుడు 100 థియేటర్లు ఒకరోజు, ఆడియన్ సాటిస్ఫైడ్ అంతే డెఫినెట్గా. సినిమా చూడాలనుకుంటే ఈ రోజే చూసే అంతే, ఈరోజు చూడాలా రేపు కష్టం అంటే ఉండొచ్చు, మళ్ళీ 2-3 రోజుల తర్వాత ఎప్పుడైనా పెట్టొచ్చు కానీ అది తర్వాత. థ్యాంక్ యూ.